నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది ఇటీవల దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలను విడుదల చేసిన ఈసీ జనసేనకు గాజు గ్లాసు గుర్తును తొలగించింది ఏపీలో టీడీపీ వైసీపీ తెలంగాణలో బీఆర్ఎస్ టీడీపీ ఎంఐఎం వైసీపీ పార్టీలు రాష్ట్ర పార్టీ హోదా పొందినట్లు తెలిపింది ఈ పార్టీల గుర్తులు మినహా మిగిలిన పార్టీల గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితాలోకి చేర్చింది గత ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును కేటాయించింది ఆ గుర్తుపైనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది అయితే ఇప్పుడు మాత్రం ఈసీ గాజు గ్లాసును ఫ్రీ సింబల్స్ లో చేర్చడంతో జనసేన తన గుర్తును కోల్పోయినట్లయింది దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తులను కేటాయిస్తుంది గుర్తింపు పొందిన పార్టీల గుర్తులను రిజర్వ్డ్ గుర్తులుగా పరిగణిస్తారు ఆ పార్టీల అభ్యర్థులు వారికి కేటాయించిన రిజర్వ్డ్ గుర్తులపైనే పోటీ చేయాల్సి ఉంటుంది ఇతర గుర్తుల మీద పోటీ చేయడానికి లేదు అంతేగాక ఈ గుర్తులను మరే పార్టీకి కేటాయించరు ఇక కొత్తగా స్థాపించిన పార్టీలు గుర్తింపులని రిజర్వ్డ్ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు ఫ్రీ సింబల్స్ను కేటాయిస్తుంది వీరు ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి సమయంలో మూడు ఆప్షన్లు ఎంచుకోగా వాటి నుంచి ఫ్రీ సింబల్స్ కేటాయిస్తారు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా తమ గుర్తును స్థిరంగా ఉంచుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండాలి జాతీయ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందని పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలుగా పరిగణిస్తారు రిజిస్టర్డ్ పార్టీగా గుర్తింపు పొందాలంటే అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాజకీయ పార్టీ కనీసం పది స్థానాల్లో పోటీ చేయాలి యాభై కంటే తక్కువ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలైతే కనీసం ఐదు స్థానాల్లో పోటీ చేయాలి అదేవిధంగా ఇరవై కంటే తక్కువ లోక్సభ స్థానాలు ఉంటే కనీసం రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఉండాలి అప్పుడే ఆ పార్టీలను రిజిస్టర్డ్ పార్టీగా గుర్తించి వాటికి గుర్తులను కేటాయిస్తుంది ఇక రిజిస్టర్డ్ పార్టీలకు రిజర్వ్డ్ గుర్తులు కేటాయించేందుకు కనీసం పదిహేను మంది ఎంపీటీసీలు లేదా ముగ్గురు జెడ్పీటీసీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం పదిహేను మంది వార్డు మెంబర్లు ఉండాలి అయితే ఏపీలో జరిగిన ఎన్నికలకు జనసేన దూరంగా ఉంటోంది ఉప ఎన్నికలను పోటీకి దూరంగా ఉన్న జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బలాన్ని నిరూపించుకోలేకపోయింది వాస్తవానికి ఏడాది క్రితం జరిగిన బద్వేలు ఎన్నికల సమయంలోనే జనసేన గాజు గ్లాసు గుర్తును కోల్పోయింది ఆ ఉప ఎన్నికకు జనసేన దూరంగా ఉండడంతో గాజు గ్లాసు గుర్తును వేరొకరికి కేటాయించింది ఇప్పుడు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జనసేనకు గాజు గ్లాసు గుర్తును అధికారికంగా తొలగించి ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది అయితే జనసేన అంటే అందరికీ గుర్తొచ్చేది గాజు గ్లాసు గత ఎన్నికల్లోనూ జనసేన గాజు గ్లాసును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఇప్పుడు ఆ గుర్తు కోల్పోవడంతో జనసైనికులు అయోమయంలో పడ్డారు ఇప్పుడు ఎన్నికలకు ఏడాది కూడా టైం లేకపోవడంతో జనసేన పార్టీకి గుర్తు లేకపోవడం ఇబ్బందిగా మారింది మరి ఇప్పుడు ఈ గుర్తుపై పవన్ తీసుకునే నిర్ణయంపై జనసైనికులు ఎదురు చూస్తున్నారు ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉన్నది యబినాంధ్రజ్యోతి